తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట పశువుల మార్కెట్లో రెవెన్యూ నిధులు 90 లక్షల రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, స్థానిక ఎమ్మెల్యే పులవర్తి నారాయణమూర్తి, ఆర్టీఓ వెంకటరమణ, జెడ్పీటీసీ ఎంపీలు, స్థానిక సర్పంచ్ శుంకర సత్యవేణి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో చినరాజప్ప మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ను ఒక చంద్రబాబు నాయుడే కాపాడగలగాలనే విశ్వాసంతో ప్రజలు పట్టం కట్టాలని, రాజధాని నిర్మాణానికి 34,000 ఎకరాలు సేకరించాలని, దానిపై అనేక ఆరోపణలు రావడం ఆయన ఖండించాలని, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. ఆయన ఈ ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా రాజధాని నిర్మాణం జరగాలని చెప్పి 34 ఎకరాలు సేకరించి మరి రాజధాని నిర్మాణం కోసం కేంద్రంతో నిర్మాణం కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే స్పెషల్ టాటస్ కావాలన్నది మనకి చట్టంలోనే పెట్టడం జరిగింది. దానికోసం మనం ఫైట్ చేసాం. కొద్ది రోజులు పోయిన తర్వాత దానికి తగ్గట్టుగా నిధులు ఇస్తామని, సమాన నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని మీద కూడా అంగీకరించి నిధులు ఇస్తారని చెప్పడం జరిగింది. మరి అది అయిన తర్వాత బడ్జెట్ మన బడ్జెట్ బడ్జెట్కి వచ్చినప్పటికీ బడ్జెట్లో నిధులు పెట్టకపోవడంతో చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహించి మాకు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, నిధులు నిధి ఇవ్వట్లేదు, మోసం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. పార్లమెంట్లో నిలదీయడం జరిగింది. ప్రజలు కూడా మరి అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ఇలా కేంద్రం మీద ఫైట్ చేయడం పరిస్థితుల్లో ఫైట్ చేయడం జరుగుతుంది. ఆఖరికి మరి ఎన్డీఏ నుంచి తప్పుకోవడమే కాకుండా మరి ఇలా అవిశ్వాస తీర్మానం కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. అంతకుముందు జగన్ గారు అయితే ప్రవేశ్వాస తీర్మానం పెడతాను, నేను ఎంపీలు రిజైన్ చేస్తానని చెప్పి పదే పదే 6 నెలల నుంచి చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి తప్పుకున్నాడో తప్పుకుని వెంటనే అవిశ్వాసం తెలిపేటారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఇలా సపోర్ట్ వచ్చినాయి. ఇప్పుడు కూడా సపోర్ట్గా నిలిచి భవిష్యత్తులు కూడా నిలుస్తారు. అందరూ కూడా ఇలా ఏకమై కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నిధుల కోసం, స్టేటస్ కోసం ఇలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. అందరూ కూడా యునైటెడ్గా పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. ఇందులో ఈ మధ్యకాలంలో ఈ కొన్ని పార్టీలు అంటే జగన్ పార్టీ అయితే మొదటి నుంచి కూడా నాటకం ఆడుతుంది. విజయసాయి రెడ్డిని ఏమో పిఎం దగ్గర పంపుతుంది, ఇక్కడికి వచ్చి నేను రిజైన్ చేస్తాను, అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి జగన్ గారు చెప్తూ ఉంటాడు. విజయసాయి రెడ్డి రోజు వెళ్ళి ఇది ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళడం, కాళ్ళు మొక్కడం, ఈ కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటాడు. చేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారిని కూడా దారుణంగా విమర్శించడం జరిగింది. ఒక ఏ టూ ముద్దాయి అంత ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకంటే అతను చేసిన తప్పులు తప్పు పుచ్చుకొని తన దొంగ అయితే అందరూ కూడా దొంగలు అయ్యే విధంగా ఇలా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది. దాని మీద కూడా అందరూ ఖండించడం జరిగింది. జగన్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీకి రాకుండా, మరి అసెంబ్లీ కంటే ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల సమస్య తెలుసుకుని ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ఉండి సమస్యలు ఎత్తి సమస్యలు పరిష్కరించడం పోయి రోడ్ల మీద తిరుగుతూ చంద్రబాబు నాయుడుకి విమర్శించిన తప్పితే రెండోది ఏమీ లేదు. కేంద్రం గురించి ఒక మాట మాట్లాడిన పరిస్థితి మన అందరికీ తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు, ఆయన మీటింగ్ పెట్టాడు, మరి విధి విధానాలు చెప్తాడు పార్టీకి, లేకపోతే కేంద్రంలో స్టేటస్ కోసం కానీ నిధుల కోసం కానీ ఫైట్ చేస్తాడు అనుకుంటే అది పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడం సరిపోయింది తప్పించి అది కూడా పక్కకు తప్పుకోవడం వల్ల ఇలా బీజేపీతో కలిసేయడేమో అనుమానంతో ప్రజలందరూ కూడా అతను కూడా పక్కన పెట్టడం జరిగింది. ఈవేళ చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి పోరాటం చేయగలడం అన్నది ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దాని మీద ఇవాళ పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇంకా బీజేపీ నాయకులు అయితే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అయితే మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రం గురించి పట్టించుకుని ఈ రాష్ట్రానికి కావాల్సిన సమస్యలన్నీ కేంద్రం చెప్పడం పోయి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం, మమ్మల్ని విమర్శించడం తప్పించి రెండో పని ఏమీ లేదు. సోమవీర్రాజు గారు అయితే మరి ఆయన నేను జాతీయ నాయకుడు అని చెప్పుకుంటాడు, కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి ఈ అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రధానమంత్రితో చెప్పలేడు. వచ్చి రోడ్డు మీదకి వచ్చి అందరిని విమర్శించడం, నిన్న కూడా మమ్మల్ని కూడా కేవీ కృష్ణమూర్తి గారు మమ్మల్ని కూడా విమర్శించడం ఆయన తగదని చెప్పి తెలియజేస్తారు. ఎందుకంటే ఆయన ఫైట్ చేయమన్నాడు మమ్మల్ని, మేము కాదంటలేదు. ఆయన వెళ్ళి ఢిల్లీలో ఫైట్ చేసి మనకు కావాల్సింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నిధులు కానీ స్టేటస్లో కానీ తెచ్చి మాట్లాడాలి తప్పింది. ఇక్కడ వచ్చి మా మీద మాట్లాడితే సుఖమంది మాట్లాడడానికి అరుడు కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళని కేంద్రం నిధులు తీసుకురావడం అన్ని రకాల ప్రయత్నం చేసి ముందుకు తీసుకొస్తామని చెప్పి రెండో తారీఖును కూడా విశ్వాసం పెట్టే అవకాశం ఏం కనపడలేదు. ప్రజాస్వామ్యంలో రెవెన్యూ వ్యవస్థకి కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అటువంటి రెవెన్యూ వ్యవస్థలో
ఒక విప్లవాత్మకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఆనాడు నియోజకవర్గ స్థాయిలో ఒక ఆఫీస్ ఉంటే మండల స్థాయిలో ఒక రెవెన్యూ ఆఫీస్ పెట్టి ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చింది ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. విఆర్ఓలను రద్దు చేసి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద పీట వేసి ఈనాడు ప్రతి చోట కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చే ఉండాలి అని ఈ రెవెన్యూ ఆఫీసులు కొడుతున్నటువంటి సందర్భంలో అంబాజీపేట ఎంఆర్ఓ ఆఫీసు నిర్మించుకోవడం శుభ పరిణామం. ఆ కార్యక్రమంలో మరి మేము కూడా పాల్పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇకపోతే ఈనాడు రాష్ట్రం అంతా మాట్లాడుతున్నది ప్రత్యేక హోదా గురించి. మరి కేంద్రంలో ఒక నాయకుడు అంటాడు సెంటిమెంట్కి హోదాలు రావని. నేను సూటిగా ఒకటే వారిని అడుగుతూ ఉన్నా, ఆనాడు సెంటిమెంట్కి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించినటువంటి మీరు కూడా ఆనాడు భాగస్థులే. అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో సెంటిమెంట్కే చాలా ప్రాధాన్యత. ప్రజలు ఏం కోరుకుంటారో అదే ప్రభుత్వాలు చేయాలి. అందుకని ఆనాడు సెంటిమెంట్కి కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినటువంటి మీరు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అశేషమైనటువంటి ఆంధ్ర ప్రజానీకం యొక్క సెంటిమెంట్కి కట్టుబడి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.